హలో గుడ్ మార్నింగ్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ టుడే వి విల్ డిస్కస్ అబౌట్ సెకండ్ క్వశ్చన్ ఇన్ అవర్ లెసన్ అవర్ షెల్టర్స్ ఓకే సెకండ్ క్వశ్చన్ ఈరోజు స్టార్ట్ చేద్దామమ్మ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా ఎగ్జామ్స్కి ముందు ఈరోజు సెకండ్ క్వశ్చన్ హోమ్ లుక్ లూకెట్ ద వర్క్ బుక్ పేజ్ సెవెంటీ సిక్స్ అలాగే టెక్స్ట్ బుక్ పేజ్ వన్ 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 త్రిబుల్ వన్ ఓకే రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పక్కా హౌస్ పక్కా హౌస్ యొక్క స్ట్రక్చర్ని రాయమంటున్నారు హౌసెస్ ఇన్ సిటీస్ ఆర్ మోస్ట్లీ పక్కా హౌసెస్ సిటీస్లో ఎక్కువగా ఏముంటాయి ఎలాంటి హౌసెస్ ఉంటాయి అంటే పక్కా హౌసెస్ ఉంటాయి విచ్ ఆర్ స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్ హౌసెస్ ఈ పక్కా హౌసెస్ అనేవి చాలా స్ట్రాంగ్ గాను అలాగే పర్మనెంట్గాను ఉండే హౌసెస్ అనమాట ఏ పక్కా హౌస్ హ్యాస్ స్ట్రాంగ్ బేస్ టు దట్ ఇట్ కెన్ బేర్ మైనర్ ఎర్త్క్వేక్స్ ఈ ఈ పక్కా హౌసెస్కి బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కింద వేసే పునాది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ ఈ బేస్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల అది హౌస్ అనేది చిన్ని చిన్ని ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే చక్కగా తట్టుకొని గట్టిగా నిలబడి ఉంటుందన్నమాట పర్మనెంట్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ద బేస్ హోల్డ్స్ ద వెయిట్ ఆఫ్ ద ఎంటైర్ కన్స్ట్రక్షన్ ఈ బేసే ఈ పునాది అనేది బేస్మెంట్ అంటే తెలుసు కదా కింద పూడ్ అనమాట మొత్తం అంతా కూడా మనము క్రి మన హౌస్ కింద ఉండేదాన్ని బేస్మెంట్ అంటాం ఈ బేస్ హోల్డ్స్ ద వెయిట్ ఆఫ్ ద ఎంటైర్ కన్స్ట్రక్షన్ మన బిల్డింగ్ మొత్తం కూడా మొత్తం బరువు అంతా కూడా ఈ బేస్మెంట్ మీద బేస్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ ఇంటి యొక్క నిర్మాణం అంతా కూడా ఈ బేస్ బేసే హోల్డ్ చేస్తూ ఉంటుంది ఈ వెయిట్ అంతా కూడా భరిస్తూ ఉంటుంది అనమాట అందుకనే బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా వేస్తూ ఉంటారు ఓకేనా ఇది ఈరోజు హోంవర్క్ జాగ్రత్తగా వర్క్ బుక్ ఫిల్ చేయండి అలాగే నోట్స్లో జాగ్రత్తగా రాయండి చదవండి ఓకేనా థ్యాంక్ యూ